నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ కొత్త రవీంద్ర బాబు కన్నుమూత నివాళులు అర్పించిన వైద్యులు రాజకీయ ప్రముఖులు हीरो महेश बाबू पुट्टिन संदर्भंगा बोरिपालं ग्रामंलो उचित वैद्य शिबिरं क्विट कॉर्पोरेट सेव अग्रिकल्चर निनादंतो निरसन व्यक्तं चेसिन रैतु कार्मिक संघालु తెనాలి మండలం బొరిపాలెం గ్రామంలో బుధవారం ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది సినీ హీరో ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర హాస్పిటల్ సౌజన్యంతో బొరిపాలెం గ్రామ ప్రజలకు ఈ వైద్య శిబిరం నిర్వహించారు అన్ని రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించి మందులను పంపిణీ చేశారు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని ఇది 35వ వైద్య శిబిరం అని ఆంధ్ర హాస్పిటల్ ప్రతినిధులు తెలిపారు కార్యక్రమంలో డాక్టర్ ఆశ్రిత డాక్టర్ నయన డాక్టర్ పవన్ డాక్టర్ రమేష్ డాక్టర్ అచ్యుత బాబు డాక్టర్ అమర్ ఆంధ్ర హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఆంధ్ర హాస్పిటల్ తరపున మేము ఇది 35th క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాం గత 7 సంవత్సరాల నుంచి మనం ఈ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము మహేష్ బాబు గారి బర్త్డే రోజు కృష్ణ గారి బర్త్డే రోజు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డే రోజు మనం మల్టీ స్పెషాలిటీ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం దీనిలో మనం గైనీ ఇంకా 2D ఎకో కిడ్నీ స్కాన్స్ ఇలాంటివన్నీ కూడా ఈ క్యాంప్ లో కవర్ అవుతున్నాయి అదే కాకుండా ప్రజలకు ఫ్రీ మెడికేషన్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఆంధ్ర హాస్పిటల్స్ తరపు నుంచి ఇంకా ఇన్ అసోసియేషన్ విత్ మహేష్ బాబు ఫౌండేషన్ ఆర్గనైజేషన్ తరపు నుంచి ఆంధ్ర హాస్పిటల్లో ఆల్మోస్ట్ అరౌండ్ 3000 పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీస్ కూడా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి పోస్ట్ ఆఫీస్ నందు జాతీయ జెండాలను అందుబాటులో ఉంచినట్లు తెనాలి పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ ప్రసన్నారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 76వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి అనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టి జాతీయ జెండాలను పోస్ట్ ఆఫీసుల ద్వారా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురాగా ప్రముఖ వ్యాపారవేత్త నటరాజ్ జ్యువెలరీ మార్ట్ అధినేత కొత్తమాస్ కుమార్ 300 జాతీయ జెండాలను పోస్ట్ ఆఫీస్ ద్వారా కొనుగోలు చేయగా వాటిని బుధవారం వారికి పోస్టల్ అధికారులు అందజేశారు డివిజన్ పరిధిలోని అన్ని పోస్ట్ ఆఫీసుల్లో జాతీయ జెండాలు అందుబాటులో ఉన్నాయని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రసన్నారెడ్డి తెలిపారు కార్యక్రమంలో ఎంఈ పవన్ కుమార్ మరియు పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు ఆజాదీ కా అమృత మహోత్సవ సందర్భంగా రాబోయే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపైన ఒక జెండా 300 జెండా ఎగరాలని భారత ప్రభుత్వం కోరుకున్నది అవి సద్వినియోగం ప్రజలు సద్వినియోగం పరచుకోవాలి ఆ విధంగా హరిగారం తిరంగ సందర్భంగా మన కుమార్ గారు కేటీడి జ్యువెలర్స్ అధినేత ఆయన ఒక బల్క్ ఆర్డర్ ఇచ్చారు ఈ విధంగా వాళ్ళ స్టాఫ్కి మిగతా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం వాళ్ళ ఆయన యొక్క ఉదారత దేశభక్తి తెలియజేస్తుంది ఈ విధంగా ప్రతి ఒక్కరూ ప్రతి ప్రజానికం తమ వంతుగా ఈ హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్లో పాల్పంచుకుంటారు రైతు కార్మికులకు వ్యతిరేకంగా కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా అఖిల భారత రైతు కార్మిక సంఘాల పిలుపు మేరకు బుధవారం తెనాలి జగడగుంటపాలెంలో క్విట్ కార్పొరేట్ సేవ్ అగ్రికల్చర్ నిదానంతో నిరసన ప్రదర్శన నిర్వహించారు సిఐటియు జిల్లా నాయకులు కె బాబు ప్రసాద్ మాట్లాడుతూ కార్మిక కర్షక ఐక్యత స్ఫూర్తితో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల కార్మిక వ్యతిరేక విధానాలను ఐక్యంగా ప్రతిఘటించాలని కోరారు 4 లేబర్ కోడ్లను తిప్పికొట్టాలని చెప్పారు
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివశాంరెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేలా కేంద్రం చట్టం చేయాలని 2020 విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. సిపిఐ పట్టణ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు 1942లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా పిలుపు స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్ ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నారు. కార్యక్రమంలో షేక్ హుసేన్ వలీ, మంగళగిరి వెంకటేశ్వర్లు, ముద్రన సాంబశివరావు, వెంగ ఆదినారాయణ, మంగళగిరి పద్మ, వెంకటేష్, కరేటి వెంకటరమణ, కుర్రా స్వాములు, మంత అమరలింగేశ్వరం, దర్డ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా అఖిల భారత రైతు సంఘాలు, అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలోని కార్పొరేట్లకి, గుత్త కంపెనీలకి అనుకూలమైనటువంటి పరిపాలన చేస్తూ రైతాంగాన్ని, వ్యవసాయాన్ని దెబ్బతీస్తూ ఉంది, కార్మికుల హక్కులపైన కాలరా దాడి చేస్తూ ఉంది, కార్మికుల హక్కుల్ని కాలరాస్తూ ఉంది. ఈ విధంగా అయితే భవిష్యత్తులో దేశానికి అవసరమైనటువంటి ఆహారపు పంట తిండి గింజలు కూడా దొరకలేని పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే సంపదని సృష్టించేటువంటి కార్మిక వర్గం యొక్క హక్కులు కనుక కాపాడకపోతే, వారు పనిచేయకపోతే ఈ దేశం ఏమవుతుంది? అందుకనే రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఈ మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకి, రైతాంగ వ్యతిరేక విధానాలకి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలని రైతుల్ని, వ్యవసాయాన్ని రక్షించండి, కార్మికుల్ని కాపాడండి, ఈ దేశాన్ని రక్షించండి అనే నినాదంతో దేశవ్యాప్తంగా జరుగుతున్న పిలుపు. ఇవాళ రైతు పండించిన పంటకి కనీస మద్దతు ధర చట్టం చేయాలని, 2020 విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించాలని, అట్లాగే ఉచిత విద్యుత్ అమలు చేయాలని, రైతులకి ఏదైతే ఆనాడు 13 నెలల పాటు దేశవ్యాప్తంగా జరిపిన ఆందోళనలో 750 మంది రైతులు చనిపోయారు, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని, 60 సంవత్సరాలు దాటిన రైతు, కౌలు రైతు కార్మికులు, వ్యవసాయ కార్మికులకి నెలకి 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఈ డిమాండ్స్తో ఈరోజు మన తెనాలి తహసీల్దార్ గారి ద్వారా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి మేము వినతి పత్రం ఇవ్వటానికి ఈ ఆందోళన కార్యక్రమం. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కేవలం గుప్తా పెట్టుబడిదారులు పంచం చేరి ఇవాళ ఆదాని, అంబానీ లాంటి వాళ్ళకి 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు దోచిపెట్టి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు. దీని మీద దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతూ ఉన్నా కానీ ఏ రోజు ఒక్కసారి కూడా పార్లమెంట్లో ఈ విషయం మీద అతను మాట్లాడకపోవటం, ప్రజలకు సమాధానం ఇవ్వకపోవటం ఇది అత్యంత దుర్మార్గమైన, నీచమైన చర్య అని వాళ్ళ వామపక్షాలు, కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తూ ఉన్నాయి. అదేవిధంగా తెనాలి చెందినటువంటి 16 మంది మహిళలు దాదాపు 16 నెలలు జైల్లో నిలబడి 16 నెలలు పైగా వాళ్ళు జైల్లో మగ్గిపోవడం జరిగింది. మరో విశేషం ఏంటంటే ఇవాళ ప్రపంచంలోనే భారతదేశంలో జరుగుతున్నటువంటి, మణిపూర్లో జరిగినటువంటి హింసని ఈ దేశ ప్రజలే కాదు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా. ప్రముఖ సీనియర్ వైద్యులు, నవల రచయిత డాక్టర్ కొత్త రవీంద్రబాబు కన్నమూశారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఆయన మరణించారు. తెనాలి పరిసర ప్రాంతాల్లోని పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అతి తక్కువ ధరలకు అందించిన వైద్యులుగా డాక్టర్ కొత్త రవీంద్రబాబు గుర్తింపు పొందారు. డాక్టర్గా వైద్య సేవలు అందిస్తూనే నవల రచయితగా ఆయన రాణించారు. తండ్రి వ్యవసాయ కుటుంబంలో పుట్టి హైస్కూల్ హెడ్ మాస్టర్గా ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పిన ఘనత దక్కించుకున్నారు. తండ్రి ఆశయాలను అందిపుచ్చుకున్న డాక్టర్ కొత్త రవీంద్రబాబు పేదలకు పూర్తి ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించారు. ఆయన మృతి వైద్య రంగానికి తీరని లోటని పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు, ఐఎంఏ సభ్యులు, పట్టణ ప్రముఖ వ్యాపారులు డాక్టర్ కొత్త రవీంద్రబాబు మృతదేహాన్ని సందర్శించి లక్షల మందికి వైద్య సేవలు అందించిన ఆయన మన మధ్యలో లేకపోవడం బాధాకరమని సంతాపం వ్యక్తం చేశారు. ఈరోజు మరణించిన వార్త అనేక సంవత్సరాలుగా
తెనాల ప్రాంతంలో తన ప్రొఫెషన్ ద్వారా అంటే డాక్టర్ వృత్తి ద్వారా ఎంతో మందికి ప్రాణదాతకుండి అలాగే ఒక మంచి రైటర్గా సాహిత్యవేత్తగా సాహిత్య అభిమానిగా అనేక పత్రికల్లో గాని పేపర్లో గాని ఆయన కథనాల ద్వారా రచనల ద్వారా తెనాలి ప్రాంతానికి ఒక ఖ్యాతిని తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ రవీంద్ర కొత్త రవీంద్ర బాబు అలాగే కుటుంబ పరంగా చూసుకున్నా కూడా మా తండ్రి స్వర్గీయ అన్నా సత్యనారాయణ గారు రవీంద్ర బాబు గారు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండటం మా ఫాదర్ చనిపోయినా కూడా అనేక సందర్భాల్లో నాకు ఎంతో అన్నదండగా ఉన్న వ్యక్తి అటువంటి డాక్టర్ రవీంద్ర బాబు గారు ఈ రోజు మరణించటం ఎంతో బాధాస్పదం ఉంది తప్పకుండా ఆయన ఆత్మశాంతి గొప్ప వైద్యుడిగా స్థిరపడినటువంటి వ్యక్తి స్వగ్రామం సంగంజాలమూడి అయిన తెనాలి పట్టణంలో ఆయన ప్రతి ఒక్క ఈ తెనాలి అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి అని విద్య పట్ల ఆయనకి ఒక చిత్తశుద్ధితో సాహిత్యం అంటే ఆయన స్వయంగా రైటర్ స్వీయ రచనలు చేయటమే కాకుండా సమాజం పట్ల అవగాహన సమాజంలో ఉన్న లోపాలని ఎట్లా సరిదిద్దగలుగుతారు సమాజం అభివృద్ధి చెందాలంటే ఏ రకమైన పోకడ ఏ రకమైనటువంటి పాలన ఉండాలనే నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి డాక్టర్గా వైద్య వృత్తిలో ఉన్న సమాజాన్ని మంచిగా ఉండాలని అభిలషించే సామాజిక చైతన్యం కలిగినటువంటి వైద్యులు వృత్తి వైద్య వృత్తి అయినా కూడా ప్రవృత్తి గ్రామీణ ప్రాంతం గ్రామీణ అభివృద్ధి జరగాలనేది కాంక్ష కలిగినటువంటి వ్యక్తి కొత్త రవీంద్రనాథ్ గారు అలాంటి వ్యక్తి యొక్క మరణం మరి మరణించగా ప్రతి జీవి తప్పదన్న ఆ లోటు అనేది అలాంటి వ్యక్తి లోటు అనేది ఈ సమాజానికి ఉంది అనే భావన వ్యక్తిగతంగా మాకు ఆయన బంధువు చక్కటి మనసున్న వ్యక్తి ఎవరిని కూడా కమర్షియల్గా ఏనాడు కూడా ఆయన చూడలేదు 2-3 సంవత్సరాల నుంచి ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఆయన మాత్రం పేషెంట్స్కి సేవలు అందించే ఆయనలో ఉన్న మనస్తత్వం ఏనాడు కూడా తగ్గలేదు ఆయన ఎప్పటికీ ప్రజల మనసులో ఉండిపోతారు చాలా సింపుల్గా ఆనెస్ట్గా ఒక కమిట్మెంట్ తోటి మెడికల్ ప్రొఫెషన్కి గొప్ప పేరు తీసుకొచ్చిన వ్యక్తి రవీంద్ర బాబు గారు ఈ ప్రాంతంలో నిజంగానే మనందరం గర్వపడాల్సిన వ్యక్తి ఆయన మన మధ్య లేకపోవడం అదేవిధంగా ఆయన చేసిన కార్యక్రమాల్ని భావితరాలు కూడా ఒక ఆదర్శవంతంగా తీసుకుంటారని ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చే డాక్టర్లు నర్సింగ్ హోమ్స్ హాస్పిటల్స్ వీళ్ళందరూ కూడా గతంలో ఆయన నర్సింగ్ హోమ్లో పనిచేసిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా స్ఫూర్తిని ఇంకా కొనసాగించే విధంగా ప్రజలకి ముందు మనం చక్కటి సేవలు అందించే విధంగా వైద్య సేవల విషయంలో ఎక్కడ కూడా మనం తక్కువ లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూసే విధంగా ఆయనలో ఉన్న ఆ భావన సీనియర్ తెనాలిలో సీనియర్ సజ్జనటువంటి పెద్దలు
చాలా పేరు ఉన్నటువంటి డాక్టర్ గారు డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు మరణించడం చాలా విచారకరం. పుట్టిన వాళ్ళు ఎవరైనా చనిపోక తప్పదు కానీ ఎవరైనా కానీ అంత సేవ చేసిన వాళ్ళు చనిపోగానే అందరికీ కొంచెం బాధ ఉంటుంది, అందరు విచారకరంగా ఉంటుంది. రవీంద్రబాబు గారు చిన్న వయసులోనే తెనాల్లో ప్రాక్టీస్ పెడతమే కాకుండా ఆయన సర్జన్గా వాళ్ళ మిసెస్ పరిణామ సింగ్ గారు గైనకాలజిస్ట్గా ఈ ప్రాంత ప్రజలకి విపరీతమైన సేవ చేశారు. అలా చేయటమే కాకుండా ఆయన సాహిత్యవేత్త, ఎన్నో వీక్లీస్కి కానీ పేపర్లకు కూడా రాసేవాళ్ళు. అలాగే అందరినీ పట్టు రాజకీయంగా చాలా ఇంట్రెస్ట్ ఉండా రాజకీయంకి వెళ్ళకుండా ఓన్లీ వైద్యం మీద కాన్సన్ట్రేట్ చేసి అలాగే తెనాలికి కూడా కొత్త కొత్త రావాలని చూసి సిటీ స్కాన్ని మొట్టమొదటి తీసుకురావటంలో తెనాలికి సిటీ స్కాన్ తీసుకుంటే మెదడికి పొట్ట ఇవన్నీ భాగాలు చక్కగా ఇన్వెస్టిగేషన్ చేస్తానికి ఉపయోగపడేట్టుగా ఆయన తీసుకురావటంలో ఆయన చాలా ప్రధాన పాత్ర పోషించారని చెప్పేసి మనం చేస్తూ ఆయన ఒక సాహిత్యం పట్ల చాలా ఆసక్తి చూపించేవారు, ప్రోత్సహించేవారు. తను కూడా కథలు రాశారు 80స్లో. తర్వాత జ్ఞాపశక్తి చాలా ఎక్కువ, తన చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పుడు చెప్పేవారు మా ఏమి. పొలక్ గారు తను ఎత్తుకునేవారని అట్లాంటి ఎన్ని చాలా విషయాలు చెప్పేవారు. జ్ఞాపశక్తి చాలా ఎక్కువ వాళ్ళ నాన్నగారి. గౌరవనీయులు, పూజ్యులు, కొత్త రవీంద్రబాబు గారి మరణానికి మేమెంతో చింతిస్తున్నాం. ఆయన మాకు మార్గదర్శకులు. ఈ సొసైటీలో తను ఎనలేని సేవలు అందించి ప్రజలందరి మనల్ని సొరుగున్నారు. ఆయన వైద్యంలోనే కాకుండా సాహిత్యంలో కూడా గొప్ప పేరు ప్రఖ్యాతలు గడించినటువంటి మహావ్యక్తి. ఆయన మా అందరికీ మార్గదర్శకుడు. ఆయన సూచనల మేరకే మేము ప్రాక్టీస్లో నిలదొక్కోగలిగాము, పైకి రాగలిగాము. ఆయన మరణము మా ఫ్యాకల్టీకి చాలా బాధ. డాక్టర్ రవీంద్రబాబు గారు అంటే దాదాపు తెనాల్లో తెలియని వారు ఉండరు. మరి ఎన్నో ఎమర్జెన్సీ కేసుల్ని ఆయన కాపాడి ప్రాణం పోసిన వ్యక్తి. అట్లాగే మా తెనాల డాక్టర్లో మరి మంచి డాక్టర్లు అంటే దేవుడు డాక్టర్ అంటే మరి దక్షిణమూర్తి గారు. నేను ఆయన దేవుడు అని పేరు పెట్టాము, డబ్బులతో సంబంధం లేదు. అట్లాగే రవీంద్రబాబు గారు కూడా ఎన్నో ప్రాణాలు వచ్చా కాపాడి ఎన్నో రకాలుగా ఆయన చేసిన వ్యక్తి. ఈరోజు అకాల మరణం చెందినందుకు ఇప్పుడు చిన్న విరామం.